చందమామ కథ మంచికి మంచి చెడుకు చెడు పద్మదేశంలో అగ్నిదత్తుడు అనే ప్రఖ్యాత గల బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు సోమదత్తుడు వైశ్వానరుడు అని ఆయనకు ఇద్దరు కొడుకులుండేవారు సోమదత్తుడు అందగాడు కాని మూర్ఖుడు వైశ్వానరుడు బుద్ధిమంతుడు పండితుడును తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవయాత్ర సాగిస్తూ వచ్చాడు సోమదత్తుడు క్షత్రియ కర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా అప్రతిష్ఠ తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి అయినా సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు సోమదత్తుడు ఆ బ్రాహ్మణుడిపైన మండిపడి కాలితో తన్నాడు ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్లి సోమదత్తుడి పైన ఫిర్యాదు చేశాడు సోమదత్తుణ్ణి బంధించి తీసుకురమ్మని రాజు తన భటులను పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటులను చంపేశారు ఈ సంగతి విని రాజు మండిపడి తగినంతమంది భటులను పంపి సోమదత్తుణ్ణి పట్టి తెప్పించి అతన్ని కొరత వేయవలసిందిగా ఉత్తర్వులిచ్చాడు తన అన్నను అనుగ్రహించవలసిందని వైశ్వానరుడు వేడుకున్నాడు అతని పైన ఉండే ఆదరణ కొద్దీ రాజు సోమదత్తుణ్ణి క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు మరొక బ్రతుకు తెరువు లేక సేద్యం చేసుకొని బ్రతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్టు అతనికి కొంత భూమి కనిపించింది ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టున్నది సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్ష దేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి రెండెడ్లను తీసుకొని అరక కట్టి వ్యవసాయం సాగించాడు అతను అహోరాత్రాలు పొలంలోనే ఉంటూ ఇంటి నుంచి భార్య తెచ్చిన అన్నం తినేవాడు అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది సరిగ్గా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీద అటుగా పోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది అది చూసి సోమదత్తుడి భార్య ఏడ్చింది సోమదత్తుడు మాత్రం చలించక భార్యను ఊరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి చేర్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు అయితే అతనికి తన శ్రమ అంతా వృధా అయిపోయిందన్న విచారంతో నిద్రపట్టలేదు ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఈ విధంగా వినపడింది సోమదత్త నిన్ను చూసి చాలా సంతోషించాను నీ పేరు ఫలభూతి అని మార్చుకొని శ్రీకంఠదేశానికి వెళ్ళు అక్కడ ఆదిత్యప్రభుడనే ఏలే రాష్ట్రం ఉన్నది ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది అని చెప్పు నీకు మేలు కలుగుతుంది నీకు మంత్రం రాదు నేను నేర్పుతాను నేర్చుకో నేనొక యక్షుణ్ణి తెలుసుకో సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా మంత్రం నేర్చుకున్నాడు తెల్లవారగానే అతని ఇంటికి వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకొని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు ఆదిత్య ప్రభుడి ఏలే దేశం వచ్చింది సోమదత్తుడు రాజ సౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది చెడు చేసేవాడికి చెడు కలుగుతుంది అని అన్నాడు ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపడ్డారు రాజైన ఆదిత్యప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు అనేక గ్రామాలు ఇచ్చేశాడు ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఆదిత్య ఆదిత్యప్రభుడి పట్టపురాణి కువలయావలి చిన్నతనంలోనే డాకినీ మంత్రసిద్ధి పొందింది భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చొని భైర వార్చన చేసి కళ్ళు సారాయి నరమాంసము నైవేద్యంగా పెట్టి ఆకాశగమనం లాంటి శక్తులు సాధించింది ఒకనాడు ప్రమాదవశాన రాణి చేసే భైరవార్చన రాజు కల్లా పడింది రాజు నిర్ఘాంతపోయి ఇదంతా ఏమిటి అని అడిగాడు ప్రభు తమ మేలు కోరే నేని పూజ చేస్తున్నాను నా చిన్నతనంలో కాలరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను నరమాంస భక్షణ చేస్తూ నేను డాకినీ చక్రవర్తిని కూడా అయ్యాను నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్లయితే దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువలయావలి తన భర్తతో ఈ నరమాంస భక్షణ ఏమిటి డాకినీ మంత్రసిద్ధులేమిటి రాజులను గెలవటం ఏమిటి నేను ఈ పని చెయ్యను ఇక ముందు నీవు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయటానికి వీల్లేదు అని అన్నాడు రాజు కోపంగా రాజుల అనగానే రాణి ఆత్మహత్య చేసుకోబోయింది ఆమె డాకినీ పూజ మానదని తెలుసుకొని చేసేది లేక రాజు తాను కూడా ఆ పాపిష్టి పూజలో చేరటానికి సమ్మతించాడు రాణి రాజుతో మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణుణ్ణి తినాలని నేను ఉద్దేశించాను అతను ఉత్తమ జాతి పురుషుడు అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది అందుకు మీ సహాయం కావాలి మన వంటవాడు నాకు లోగడ నరమాంసం వండి ఇస్తానని అన్నాడు అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుదాం మీరు ఫలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పించండి అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషినే చంపి వండుతాడు అని అన్నది ఈ పని చేయటానికి రాజు చాలా భయపడ్డాడు కానీ గత్యంత్రం లేదు అందుచేత అతను వంటవాడితో నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను ఆ మనిషి వచ్చి నీతో రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు తరువాత ఆయన ఫలభూతిని పిలిచి నీవు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పు అని అన్నాడు ఫలభూతి పాకశాలకు బయలుదేరిపోతుండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి మా నాన్నగారికి చేయించావే అలాంటి కుండలాలే నాక్కూడా కావాలి ఇప్పుడే వెళ్ళి చేయించు అని అన్నాడు అలాగే పోతాను కానీ నువ్వు వంటవాడి దగ్గరకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజుకొడుకు చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు వాళ్ళు దాన్ని తినేశారు తాను ఫలభూతిని చంపించాననుకొని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు మర్నాడు ఉదయం ఫలభూతి కొత్త కుండలాలు పట్టుకొని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవటం ద్వారా తన కొడుకు చచ్చాడని తెలుసుకొని అయ్యో నాయన అని గొల్లున ఏడుస్తూ తనను తాను తిట్టుకొని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు మంత్రులు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక ఎందుకు దుఃఖం ఏం జరిగింది అని అడిగారు రాజు జరిగినదంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు మంత్రులు రాజుముఖం చూడలేక తలలు వంచేసుకున్నారు ఫలభూతి చెప్పినది అక్షరాల నిజమైంది మేలు చేసేవాడికి మేలు కలుగుతుంది కీడు చేసేవాడికి కీడు కలుగుతుంది రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు వారికి జీవితం దుర్భరం అయిపోయింది రాజు తన రాజ్యానికి ఫలవూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు ఇలా మంచికి మంచి చెడుగు చెడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు పి భావనాచారి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం Like, share, subscribe and comment. Thank you for watching.